సంహర్త జగతర్తర్త నిధి ప్రణమామితమాదిత్యం బహిరంతస్తమోపహం ఆధాన్ ఆధ్యాత్మిక ప్రేక్షకులకు నూతన సంవత్సరం వికారి నామ సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ వికారి నామ సంవత్సరానికి సంబంధించి మకర రాశి ఈ సంవత్సరంలో వారి యొక్క వ్యవహార శైలి జీవన విధానం ఆలోచన సరళి ఎంత ఏ విధంగా ఉంటుందని తెలియజేస్తున్నాను మకర రాశి వారికి శుభమూల వ్యయశ్చైవా ఏదైనా ఒక శుభకార్యాన్ని గురించి ఆలోచన దానికి సంబంధించిన వ్యయ ప్రయాసాలు అధికంగా ఉన్నాయి కుటుంబ సౌఖ్యం కూడా బాగానే పొందుతున్నారు అయినప్పటికీ కొంత ఆర్థిక పరిస్థితులు కూడా మెరుగ్గా ఉన్నప్పటికీ బాధ్యతాయుతమైనటువంటి జీవితం ముందు బాగా ఉంది అయినంత వరకు కూడా బంధువులతో సంబంధించిన విషయాలలో కూడా కొంత మార్పులు చేర్పులవుతున్నాయి మకర రాశికి సంబంధించి ఏప్రిల్ ఇరవై మూడు ఇరవై నాలుగు తర్వాత వచ్చే మార్పుల్లో యశోవృద్ధి బలం తేజ సర్వత్ర విజయ సుఖం శత్రునాశో మంత్రసిద్ధి మీరు అనుకున్న కార్యక్రమాలన్నీ కూడా విజయవంతమవుతాయి ఒక ప్రత్యేకమైన పట్టుదలతో మీరు కార్యాన్ని సాధిస్తారు మీ యొక్క యశస్సు మీ యొక్క కీర్తి అంతటా కూడా వ్యాపించే అవకాశాలు కూడా ఉన్నాయి మీకు మానసికంగా శారీరకంగా బలాన్ని పుంజుకోగలుగుతారు మీ యొక్క ఆత్మస్థైర్యం మీ యొక్క ధైర్యం అన్నీ కూడా చాలా గట్టిగా ఉంటాయి ఇతరులకు కనిపించనంత ధైర్యం మీ మనసులో ఉంటుంది మీ పట్టుదలలో ఉంటుంది మీరు చేసే కార్యక్రమాలు ఆ విధంగా కనిపిస్తాయి తిరిగి మీకు నవంబర్ నాలుగవ తేదీ నుంచి స్థాన చలనాలు ఉండే ఉన్నాయి ఉద్యోగ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు కానీ ఎవరే కానీ స్థాన చలనాలు ఉంటాయి లేదా దూర ప్రయాణాలు కూడా ఉంటాయి సోదరులతో కొంతవరకు వివాదాలు ఉండి కూడా ఉంటాయి కొన్ని కొన్ని అనుకోని సంఘటనలు జరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి మకర రాశి వారికి చాలా సుదీర్ఘమైన దృష్టి చాలా లోతైన ఆలోచనలు అంతు చిక్కని ప్రణాళికలు ఈ విధంగా ఉండి ఒక మంచి ప్రణాళికాబద్ధంగా ఆర్థిక పురోభివృద్ధికి మీరు చక్కటి రచన చేస్తున్నారు ఈ సంవత్సరాంతంలో స్వస్థాన ప్రాప్తి జరిగే అవకాశం కొంతవరకు శని యొక్క బలం మీకు చాలా బలంగా ఉంటుంది ఇరవై నాలుగు జనవరి రెండు వేల ఇరవై నుంచి వచ్చేటువంటి బలం చాలా పుంజుకునేటువంటి బలంగా ఉంటుంది కొన్ని విచిత్రమైనటువంటి అనుభూతులు కూడా మీరు పొందే అవకాశాలు ఉన్నాయి కొన్ని విచిత్రమైన పరిస్థితులను ఎదుర్కొనేటువంటి అవకాశాలు కూడా మీకు సంవత్సరాంతంలో కనిపిస్తున్నాయి ఏది ఏమైనప్పటికీ కూడా మీకు కొన్ని గ్రహయోగాలు మంచి బలాన్ని పుష్టినిస్తున్నాయి కాబట్టి కొన్ని సమస్యలను మీరు అంతగా లెక్కించకుండా ముందుకు పోయేటువంటి అవకాశాలు మీకు చాలా బాగా ఉన్నాయి దాన్ని బట్టి మకర రాశి వారికి మంచి ఫలితాలు ఉన్నాయని చెప్పవచ్చు మకర రాశి వారికి సంబంధించి ఈ సంవత్సరంలో ఆదాయ వ్యయాలు ఐదు ఆదాయం రెండు ఖర్చు అంటే మీ ఆర్థిక పరిస్థితి చాలా మెరుగ్గా ఉంటుందని చెప్పాలి అదేవిధంగా ఇద్దరు గౌరవిస్తే నలుగురు అవమానిస్తారు దీన్ని బట్టి సాంఘిక జీవనంలో కొంత మొండి పట్టుదలను వదులుకొని ఉండవలసినటువంటి పరిస్థితి అంటే కొంత సమన్వయపరచుకోవాల్సిన పరిస్థితులు మీకు కలుగుతున్నాయని చెప్పవచ్చు ఏదేమైనప్పటికీ మీ బృహత్తర ప్రణాళిక మీ నియమనిష్టత మీ పట్టుదల ఇవి ఇతరులకు కొంత కంటగింపుగా ఉంటాయి ఆ విమర్శలే తప్ప ప్రత్యేకంగా మిమ్మల్ని విమర్శించే వాళ్ళు ఎవరు ఉండరు మకర రాశిలో ఉన్నటువంటి ఉత్తరాష నక్షత్ర జాతకులకు ఆర్థిక పరమైనటువంటి లాభాలు బాగా ఉంటాయి అదేవిధంగా అభిజిత్ శ్రవణ నక్షత్రానికి సంబంధించినటువంటి జాతకులకు కొంత మనస్తాపం కొంత రాజయోగం కూడా కలిగే అవకాశాలు ఉన్నాయి ధనిష్ట నక్షత్ర జాతకులకు ఆయురారోగ్యాలు బాగా ఉన్నాయని చెప్పవచ్చు మొత్తం మీద మకర రాశి వారు పుష్టికరంగానే ఈ సంవత్సరంలో మంచి ఫలితాలు పొందుతారు ఆధార ఆధ్యాత్మిక ప్రేక్షకులకు అందులో మకర రాశి వారికి ఆదిత్యాది నవగ్రహ శుభ ఫలితాలని కూడా మీకు సంపూర్ణంగా ఉండుగా అని ఆశీర్వదిస్తూ శుభాలు పలుకుతున్నాను శుభం ధర్మం శాస్త్రం స్తోత్రం ఇలాంటి మరెన్నో విషయాల గురించి తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆధాన్ ఆధ్యాత్మిక